ఎండాకాల సమయంలో ఏంటి కాలు బయట పెడితే బొబ్బలకి ముదిరిపోయి కానీ ఇప్పుడు అదే కాలు బయట పెడితే జబ్బులు కారే ముదిరి వచ్చేసి అంటే వర్షానికి బుర్ర బాగా ఉంటుంది కాలు పెట్టామంటే జబ్బులు జారుతుంది నడవడానికి కూడా చూసి చూసి గట్టిగా ఎక్కడ ఎక్కడైతే అడుగులు వేయాలో అక్కడే అడుగులు వేసి నడుస్తారు కొన్ని చోట్ల బొబ్బలకి పోస్తారు ఆ వర్షం పెట్టగానే మొత్తం ముద్ద అవుతుంది కాలు పెట్టగానే ఇట్లా పెట్టగానే కూడా జబ్బులు జారిపోతుంది మనలో ఉన్నటువంటి ఆనందం అనేది
బయటికి కనబడుతుంది. అదే గగుర్పాడు. మనం గగుర్పాడు వాళ్ళకు అది తనంతట తను అప్పటికప్పుడు ఎవరికైనా కనిపిస్తుంది అని ఒక్కసారి గమనించండి. ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నప్పుడు మనకు అనుకోకుండానే మన శరీరం పైన ఈ రోమాలు నిలబడుచుకుంటుంది. ఈ చిన్న చిన్న రోమాలు ఇక్కడ నిలబడ్డాయి. అంటే ఒళ్ళంతా కూడా గబ్బుడు పాట అవ్వదు, అంటే పులకరించుకోలేదు. నేను ఏదో తెలియని ఆనందం ఉత్సాహం బయట కనపడాలి. పులకరించి భూసతి రామచిలుక అయ్యే. భూసతి అంటే భూమి అనే స్త్రీ, పడతి అంటే స్త్రీ, భూమి అనే స్త్రీ, భూమి స్త్రీ. ఆ భూసతి కూడా ఆనందపడి చిలక అయిందట, రామ చిలక అయింది, ఆనందపడిపోయింది. అంటే సీతాదేవి, సీతాదేవి ఎక్కడ పుట్టిందిరా నా, ఇక్కడ ఒక రాజుతోనే ఇక్కడ కవి పద్యం రాశారు చూడండి. భూసతి అంటే భూమి అనే స్త్రీ, స్త్రీ. సీతాదేవి ఎక్కడ పుట్టిందిరా నా, భూమిలో, భూమిలో నుంచే కదా, అంటే స్త్రీనే కదా. మరి రాముడి యొక్క భార్య సీతాదేవి కదా, మరి ఎప్పుడు కూడా చిలకలు రామ రామ అని స్మరిస్తూ ఉంటాయి. అందుకని ఈ భూసతి కూడా రామ చిలక అయిపోయిందనమాట. ఆ పశువులు పక్షులు కూడా ఆ వర్షానికి ఆనందపడిపోతాయి కదా, అందుకని చిలక అవతారం పెట్టిందట భూసతి స్త్రీ. పూకరించి ఆ మోదులు రెక్క వేసాయి. పూకరించడం ఆనందంతో వర్షం పడుతూ ఉందంటేనే ఆవులు ఎద్దులు కూడా అరుస్తూ ఉంటాయి. అదొక రవి సమ్ములు చేసి శబ్దం చేస్తే పూకరించడం అంటే అరవడం. సో ఆ అరిచి ఆ మోదులు రెక్క వేసి వెనక్కి కాళ్ళ గూతూ ఉంటాయి కదా, కాళ్ళు వెనక్కి ఇట్లా గూతూ ఉంటాయి కదా, అది కూడా రెక్క వేసే అని అంటారు. నాగాన్ని బట్టి కృషికుడు పనులు ప్రారంభిస్తాడు. కృషికుడు అంటే చేసుకున్నా, కృషికుడు అంటే రైతు. ఇప్పుడు ఫస్ట్ ఎంత కూడా వచ్చింది కదా రైతు, కృషికుడు, కాలికుడు, రైతు, మూడు కూడా పర్యాయ పదాలు, అర్థం కూడా అడగడం జరుగుతుంది. కృషికుడు నడుము కట్టి, నడుము కట్టి పొలం పని ప్రారంభించడానికి బయలుదేరుతాడు. ఆ రైతు మనసులో ఆశలు పొంగి వర్షాకాలమైన వర్షం అనేది ప్రారంభమవుతుంది. 23 పేజ్ చూసుకోండి, కనుమ పచ్చి చూడండి. ఉన్నత సౌదమోపురము తుయ్యల మంచములను తిన్నగా పన్నులు మోసి గురుమని భాడా తెలిసినా కానీ
హాయిగా ఎలాంటి చీపు చింత లేకుండా బాధ బంధం లేకుండా హాయిగా గాఢ నిద్రలోకి వెళ్ళారు. ఎంత పిలిచినా ఎంత తట్టి లేపినా పలికే పరిస్థితి లేదు. అంత గాఢ నిద్రలోకి వెళ్ళారు. అందులో ఏం చేసుకోండి, గాఢ సుషుప్తిని అంటే గాఢ నిద్రలోకి జారుకోవడం. కళ్ళను మూసి గుర్రుమని వారికి గుర్రు కూడా వస్తుంది. గుర్రుని నిద్రపోయేటట్టు అంటే అంత గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ శబ్దం అనేది చేస్తారు. సో గుర్రుమని గాఢ సుషుప్తిని ముంగిండు, అంత గాఢ నిద్రలో మునిగిపోయాడు. సంపన్నుల మీరికి జనమ మాటము కామిని మాటని కూడా చూడండి. మరి ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలు కాదని ధనవంతుల మీదికి నీ యొక్క ప్రతాపాన్ని సూచించడం నీకు వీలు కాదు, నీకు చేత కాదు అని నీవు ఎవరి మీద చూపిస్తున్నావు నీ యొక్క ప్రతాపం? నీ యొక్క విజృంభణ ఎవరి మీద అంటే పేదవాడి పైన. పేదవాళ్ళు దొన్న చొప్పులతో కప్పులు వేసుకొని వాళ్ళు పూరి గుడిసెలు, ఆ పూరి గుడిసెలు ఏ విధంగా నిర్మిస్తారు? పంట పొలాల్లో దొన్నలు చొప్పలు ఉంటాయి చూసారా, ఆ దొన్న చొప్పలు తాటి ఆకులు తోటి ఈ తాటి చెట్టును తాటి ఆకులు తెలుస్తున్నాం, ఆ తాటి ఆకులు తోటి పూరి గుడిసెని ఈ విధంగా నిర్మిస్తారు. ఇలా పేదవాళ్ళు జొన్న చొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు గబాలిన కూలిపోయేటట్టు దాడి చేస్తున్నా. అది ఇదేమి నీకు, నీది ఇది తమునా నీకు. ధనవంతులేమో హాయిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు, పేదవాళ్ళనేమో నిద్రపోనీయకుండా చేస్తున్నావు. వాళ్ళు పగలంతా కష్టపడతారు, రైతులు పగలంతా కష్టపడతారు, వాళ్ళు దేశానికి మొత్తానికి అన్నం అనేది అందిస్తారు. మరి ఆ పేదవారు అంత కష్టపడుతూ ఉంటే వాళ్ళకి నిద్ర కూడా లేకుండా చేస్తున్నాం, వాళ్ళకి నిద్ర ఉంచేలా చేస్తుంది. వర్షం పడుతూ ఉంటుంది, అక్కడొక రంధ్రం అక్కడొక రంధ్రం ఉంటే ఏం చేస్తారు, గిన్నెలు పెడతారు. బాగా ఉరుములు మెరుపులు గాలి బాణ వస్తుంది చూసారు, ఆ గాలి బాణకి కొన్ని చెట్లు కూడా విరిగిపోతుంది. న్యూస్లో చూసే ఉంటారు ఈ వర్షానికి గాలితో కూడినటువంటి బాణ విజృంభించినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూడా ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కూడా వేళ్లతో పెరిగించుకొని పడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అట్లనే మరి పేదవాళ్ళ గుర్తులెంత, ఆ గుర్తులు కూడా ఆ గాలి దాటిని తట్టుకోలేక ఆ చొప్ప అంతా కూడా కప్పినటువంటి జొన్న చొప్ప అంతా కూడా ఆ కప్ప అంతా ఎగిరిపోతుంది, తాటి ఆకులు కప్ప అంతా ఎగిరిపోతుంది. మరి ఎగిరిపోయినప్పుడు లోపల వాళ్ళు ఎలా ఉంటారు, ఆ వర్షంలో తడుస్తూనే అలాగే ఉరుములు మెరుపులు చూస్తూనే వాళ్ళ యొక్క జీవితాన్ని నమ్ముతుంది. ఇదేమి నీకు ఇప్పుడు ధనవంతుల్లో ఉన్నత సౌధకు గోపురము అంటే ఎత్తైన మేడల్లో నివసించేటటువంటి ధనవంతులపై చూపించడం నీ యొక్క ప్రతాపం, పేదవారి పైననే నీ యొక్క ప్రతాపం చూపిస్తావా, ఇదేమి నీకు తగునా అని వర్షాన్ని కన్నదుర్గ గారు ప్రశ్నిస్తున్నారు. ఈ పద్యం కూడా చదవండి ఒకసారి. ఈ పద్యము భావము ఇంపార్టెంట్ కదా చూడండి. లెర్న్ అండ్ రైట్ లెసన్ 3 నాలుగో పద్యం. మీకు పద్యం పూరించండి అని అడగచ్చు, ఓవరాల్గా పద్యం మొత్తం ఇచ్చేసి ఒక భావాన్ని రాయండి అని అయినా అడగచ్చు. 5 మార్క్స్ ఉంటాయి కాబట్టి పద్యాన్ని చదవండి, భావాన్ని చదవండి. పద్యం కూడా చదువుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, భావం అర్థమైందంటే పద్యాన్ని కూడా రాయడం అవకాశం ఉంది. పద్యం వచ్చిందంటే భావం రాయడం ఈజీ, భావం వచ్చిందంటే పద్యం రాయడమే కష్టం. ఎందుకంటే అది కొంచెం సంస్కృత భాషలో ఉంటుంది, అవి కామాలు పుస్తక్స్ అనేది చూసుకుంటాయి.